ఊహిస్ది కలవకుంట్ల రమ్యారావు అంటే ఏం చెప్తారండి? కల్వకుంట్ల వంశంలో పుట్టిన ఆడబిడ్డను, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ని. కల్వకుంట్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మా ప్రేక్షకులకు. ఏముందండి, కల్వకుంట్ల రాఘవరావు మన్మరాలని, కల్వకుంట్ల రంగారావు కూతుర్ని, నేను ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ని. రంగారావు, మీ తాతగారికి ఎంతమంది సంతానం? మా తాతగారికి 11 మంది సంతానం అండి. ఓకే మాకు 9 మంది మేనత్తలు, ఓకే. నాన్న బాబాయ్ ఇద్దరు. ఎవరు బాబాయ్? చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఏంది రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది రమ్యారావు గారిది అంటే? నాన్న యాక్చువల్లీ కాంగ్రెస్ లీడర్. నాన్న కాంగ్రెస్లో ఉన్నప్పటి నుండి కూడా నేను అప్పుడు కాలేజ్ లైఫ్లో ఉండేదాన్ని. స్కూలింగ్లో ఉన్నప్పుడు పెద్ద టచెస్ లేదు పాలిటిక్స్ తోటి. ఓకే. కానీ నేను కాలేజీకి వచ్చేసరికి మంచి యాక్సెస్ అయిపోయింది పాలిటిక్స్ తోటి. అప్పటి నుంచే కాంగ్రెస్కి నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని ఐడియాలజీకి. ఎడ్యుకేషన్ మేడం ఎక్కడే సాగింది, ఎలా సాగింది, ఎక్కడెక్కడ సాగింది మీ ఎడ్యుకేషన్? ఫస్ట్ 5th పెద్దపల్లి అండి, 5th to 10th కరీంనగర్, ఇంటర్ సిద్దిపేట్, లా హైదరాబాద్. సిద్దిపేట మీరు పుట్టి పెరిగిన ఊరు మేడం? పుట్టింది పెరిగింది కూడా కరీంనగర్ అండి. యాక్చువల్లీ నాన్న సైడ్ది అంటే సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ చింతమడక విలేజ్, ఓకే. ఇప్పుడు సిద్దిపేట డిస్ట్రిక్ట్ అయ్యింది కదా. టీఆర్ఎస్ అంటే చంద్రశేఖర్ రావు స్థాపించినటువంటి పార్టీలో మీరు కొంతకాలం పనిచేసినారు, తర్వాత విభేదించారు. విభేదించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? టీఆర్ఎస్ పార్టీ పుట్టిన విధానము, జెండా, అజెండా వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. అది నచ్చక నన్ను బయటికి రావడం జరిగింది. అక్కడ ఇమడలేని అంటే ఏదో రీజన్స్ ఉంటాయి కదా మేడం, ఉట్టిగా వెళ్ళిపోరు కదా, ఏదో చెప్తున్నా కదండి. దాని జెండా అజెండా వేరు, కానీ జరుగుతున్నది వేరు. ఆ జరిగే విధానం నాకు నచ్చక నేను బయటికి వచ్చాను. అక్కడ ఇమడలేని పరిస్థితి ఉంది, అందుకని బయటికి రావడం. జెండా ఏంది, అజెండా ఏంది? జెండా టీఆర్ఎస్ పార్టీ జెండా అందరికి తెలిసిందే. ఓకే, ఎజెండా? అజెండా మటుకు నీళ్లు, నిధులు, సిద్ధాంతం. మన తెలంగాణ యాస భాష వక్రీకరించబడుతుంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది అని కేసీఆర్ చెప్పినరు, అందరు విన్నారు, చూసినారు. మీ మీడియా బ్రహ్మాండంగా చూపించింది ఉద్యమ కాలంలో. కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీ ఫాదర్ రంగారావు గారికి, మీ బాబాయ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఎక్కడ చెడింది అంటే? నాన్నకు బాబాయ్కి ఏం చెడలేదండి. నాన్ననే బాబాయిని రాజకీయాల్లోకి, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. ఓకే. ఆయన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేసిండ్రు. తర్వాత ఎన్టీఆర్కు ఆయన ఫ్యాన్ కాబట్టి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టగానే ఆయన అప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అట్లా టీడీపీకి ఆయన ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు గారు మినిస్ట్రీ ఇవ్వడం, తర్వాత మళ్ళీ ఇవ్వకపోవడం జరిగింది. దాంట్లో ఆయన ఈగో హర్ట్ అయ్యి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేశారు. అంటే మీరు ఎజెండాలో పాటిస్తలేడు కే చంద్రశేఖరరావు అనే మీ కాన్సెప్ట్ అంటే మీరు అనుకుంటున్నారా? చంద్రశేఖరరావు పాటించేండు, కానీ టోటల్ బంధువులు, కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసారు, డైల్యూట్ చేసేసారు. మీరు కూడా బంధువే కదండి సొంతం. నేను చేయలేదు కదా, చేస్తుంటే నేను అక్కడనే ఇమిడేదాన్ని. ఎందుకు మరి చంద్రశేఖరరావు, మీరు చంద్రశేఖర్ గారు ఎందుకు, చంద్రశేఖర్ గారు ఎందుకు ప్రశ్నించలేదు ఇలా జరుగుతుంది పార్టీ నష్టపోతుంది అనేసి ఎందుకు చెప్పలేదు మీరు? ఎందుకంటే సొంత బాబాయ్ కదా, మీరు అప్పుడు పార్టీలు ఉన్నారు కదండి. కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి, కొన్ని చెప్పినా నమ్మేటివి ఉంటాయి, కొన్ని ఐ విట్నెస్ లేనివి ఉంటాయి, కొన్ని ఐ విట్నెస్ చూసినవి కూడా చెప్పలేనివి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి కదండి. ఏది ఏమైనా ఓవరాల్గా ఆయన కొన్ని ప్రెషర్స్ తోటి ఫ్యామిలీకి బెండ్ అవుతాం, అది జరిగింది, జరుగుతున్నది కూడా. ఎలా ప్రెషర్ అంటే ఎలాంటిది? డెఫినెట్గా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్స్ తోటే ఈరోజు జరుగుతున్న భాగవతం ఇదంతా కదా. ఈరోజు పార్టీ ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగి ఈరోజు పాతాళానికి పడిపోయే పరిస్థితి వచ్చింది అంటే అదే కారణం. మీకు తెలిసింది చెప్పండి అసలు, అంటే ఎవరు ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లో ఎవరు అంటే ఏము, ఆయన ఎందుకు పార్టీని నష్టపరచుకోవాలనుకున్నాడు? ఎవరు కూడా పార్టీ నష్టపరచుకోవాలనుకోరండి. ఇప్పుడు మీరు ఒక మీడియా నడిపిస్తున్నారు, మీకు మీరు మీడియాని పాటు చేసుకోవాలనుకోరు కదా. దానికి ఎప్పటికప్పుడు రేటింగ్ పెరగాలనుకుంటారు, వ్యూవర్స్ పెరగాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలనుకుంటారు కదా. అట్లనే ఒక పార్టీ పుట్టించిన ఆయన ఉద్యమాధినేత పార్టీని చేతులార పాటు చేసుకోవాలనుకోడు కదా. కుటుంబ సభ్యుల జోక్యం విపరీతంగా అయిపోయి, ఆయన చేసిన ప్రెషర్స్ వల్ల ఆయన క్రష్ అయిపోయి, కొన్ని డెసిషన్స్ ఆయన తీసుకోలేని పరిస్థితులు ఉండి, మరీ ముఖ్యమంత్రి అయినాక 2 టర్ములు ఆయన ముఖ్యమంత్రి కాలంలో ఎన్నో ఆయనకు తెలియని ఎన్నో జరిగినాయి కాబట్టి, ఎన్నో నిర్ణయాలు అనుకోండి, స్కామ్లు అనుకోండి చాలా అండి. కుటుంబంలో, కుటుంబం పక్కకు వదిలిపెట్టండి, పార్టీలో, ప్రభుత్వంలో
ఎన్నో జరిగినాయి కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పరిస్థితి, కేసీఆర్ గారి పరిస్థితి ఈరోజు అధోగత అయ్యింది.